పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. నియోజకవర్గంలో మొత్తం 13,098 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. మొత్తం 214 అంగన్వాడీ కేంద్రాలకు ఏడాదికి 7,70,00,000 ఖర్చు పెడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. मरी पटना प्रांत अंगनवाडी सेंटर परिधि अलगे रोड मंडल हेडपोर्ट मंडल संबंधी संपूर्ण पोषण किट्लु इच्छे कार्यक्रम प्रारंभिंचडं कारणमेंटे मन 11वा तारीख नीचे वैएसआर आसरा प्रोग्राम मन గ్రామాల వారీగా పట్టణంలో వార్డు వారీగా సమాఖ్య వారీగా చేయడం మూలంగా ఒక 2-3 రోజులు నేటిగా ప్రారంభించడం ఈ కిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని దీని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద ఆయనకున్న అభిమానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆరోగ్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని భారతదేశం చెప్పుకోవాలి అనే ఒక మంచి ఉదాత్తమైన ఉద్దేశంతో ఎంత ఖర్చైనా కూడా వెనకాడకుండా ఇవాళ ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.